వీడు ఈరోజు మా సినిమా ఇండస్ట్రీకి రాదు వారాజు కృష్ణరాజు గారు లేదు అనేది షాకింగ్ న్యూస్. పర్టికులర్ గా నాకు మా ఫ్యామిలీకి బాగా దగ్గర ఉన్నటువంటి బన్నా అంకలు, మా బావగారు పెద్ద వైఎస్ఆర్ది గారు, ఆయన ఆఫీస్లో ఉండేవాళ్ళు. మా అసిస్టెంట్ డైరెక్టర్ కెరీర్ నుంచి కూడా ఆఫీస్లోనే రన్నింగ్లో ఉండేవాళ్ళం. ఇప్పుడు అంటే సినిమా ఇండస్ట్రీకి ఏ సమస్య వచ్చినా, ఒకప్పుడు దాసనేంద్రరావు గారు లీడ్ తీసుకుంటే ఆ తర్వాత నుంచి కృష్ణరాజు గారు సమస్య రాగానే మాకు ఫోన్ చేసి ఎంటర్ కళ్యాణం ఏంటి, ఏం జరుగుతుంది, దాన్ని ఏ విధంగా పరిష్కరించాలి, మన ఇండస్ట్రీ పొరుగు బయటికి పోకూడదు అని చెప్పి ఫీల్ అయ్యేటటువంటి వ్యక్తి. ఆయన రాజకీయాల్లోకి వెళ్ళినా కూడా ఎప్పుడూ ఫస్ట్ సినిమా గురించే మాట్లాడేవారు. 4 నెలల క్రితం చాలా ఇబ్బంది పడుతున్నారు మాట్లాడేదానికి. ఆ టైంలో మేము కలిసినప్పుడు కూడా, సార్ మీ ఆరోగ్యం ఎలా ఉందంటే ముందు సినిమా ఇండస్ట్రీ ఎలా ఉందో చెప్పబోయాను. నిజంగా ఈరోజు ఆయన మన ముందు లేకపోవటం అనేది, ఇండస్ట్రీలో మీడియా ఆర్టిస్ట్ అసోసియేషన్ కానీ ఫిల్మ్ ఇండస్ట్రీకి కానీ చాలా తీరం లేదు. ఆ ఇంటికి వెళ్తే ముందు బాగున్నాయా, మీ ఫ్యామిలీ బాగుందా, భోజనం చేస్తారా, భోజనం పెట్టడం ఆయన పని, భోజనంతోనే చంపేసేవాడు ఆయన. అలాంటి మహారాజు ఈరోజు మనకు లేకుండా దీనికి అయ్యారు. ఆ ఫ్యామిలీకి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ తరఫున వారికి వారి కుటుంబ సభ్యులకి వైరస్ ఆశాలు దేవుని ప్రార్థిస్తున్నాను.